나무의 진짜 메나리 웬트 아소시에이션 그리고 엠프라이스 마운테스코니 마이너리티스 웬트 로즈 ఈరోజు మైనార్టీ వెల్ఫేర్ డే కాబట్టి ఈ దినం కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలో అసోసియేషన్ ఫామ్ చేసుకోవడం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గౌరవ ప్రెసిడెంట్ గారికి, ఎంజనీ సెక్రటరీ గారికి, అన్ని డిపార్ట్మెంట్స్ విభాగాలకు సంబంధించి వారి యొక్క సమస్యలు కానీ కోటి కానీ తోడుగా ఉండేందుకు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఈ శుభదినాలు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి అని అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ రోజున మైనార్టీ వెల్ఫేర్ డే 131వ జన్మదినం అనేటువంటి అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఆయన ఒక గొప్ప వ్యక్తి. ప్రతి ఒక్కరు చదువుకోవాలా అని చెప్పి తప్పించిన వ్యక్తి. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి భారతదేశానికి. ఆయన కలంతా కూడా ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే, అభిజ్ఞానం ఉంటేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయని చెప్పి గొప్పగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఆయన పుట్టిన రోజున మైనార్టీ వెల్ఫేర్ డేగా ఉండాలి అని చెప్పి మనందరి ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008 ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి సమయంలో, ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి సమయంలో 2008 ఆయన సంకురాత్మ చేశారు. ఈ దినమున మైనార్టీ డేగా మనమందరం కూడా గుర్తించుకోవాలని చెప్పి మంచి ఆలోచన ఇచ్చేసినాడు. దాన్ని కొనసాగించుకుంటున్నాం. ముఖ్యంగా కూడా మీ అందరితో ముందుగా క్షమాపణ కోరుతున్నాను, ఎందుకంటే శుక్రవారం రోజున నా ఫ్లైట్ డిలే అయిపోయింది, వెదర్ బాగాలేదు, 40 మినిట్స్ లేట్గా వచ్చాను, నమాజ్ కూడా టైం అవుతుంటుంది, ఐ డోంట్ టేక్ మచ్ టైం. మరొకసారి కూడా మీ అందరికీ ఉద్దేశించి కొన్ని ముఖ్య అంశాలు మాట్లాడాల్సినటువంటిది నాకు ఉంది. ఖచ్చితంగా త్వరలో మీ అందరితో ఒక పెద్ద గ్యాదరింగ్ మాదిరి, జస్ట్ ఒక సందేశం మాదిరి మన మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా నేను కోరుకునేటువంటిది మీరు బాగా చదువుకోవాలి. చాలామంది కూడా మంచిగా ఉండాలి, వాళ్ళు మంచి చదువు చదువుకొని మంచి క్రమశిక్షణతో ఒక డిసిప్లైన్డ్గా మైనారిటీస్ అంటే ముస్లిం కమ్యూనిటీ అంటేనే ఒక మంచి పేరు ఏంటి, చాలా సిస్టమేటిక్గా ఉంటారు, చాలా క్రమశిక్షణతో కానీ చాలా పద్ధతిగా ఉంటారన్నటువంటిది ప్రపంచమంతా కూడా తెలుస్తుంది, గుర్తిస్తారు కూడా. దాన్ని కొనసాగింపుగా ఎందుకంటే సమయానికి ఒక సాంప్రదాయ పద్ధతిగా మన హీరో కాపాడుతుంది,